Good morning, all of you. Second year, Jatin Jatra Rikuda, Nayaka, Shoba Karsalu, Padai Kalapu, Sobala Telejasanu, Erosu, Marke. సెకండ్ ఇయర్లో మ్యాక్రో ఎకనామిక్స్లో థర్డ్ యూనిట్ స్టార్ట్ చేసుకుంటున్నాం మనం. ఈ థర్డ్ యూనిట్లో మనకి ఉన్నటువంటి థర్డ్ యూనిట్లో ఉన్నటువంటి చాప్టర్ ఏదేమంటే సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతం. థర్డ్ యూనిట్లో మనకి సాంప్రదాయ ఉద్యోగిత గురించి చెప్పుకుంటున్నాం. అయితే నిన్న దినాన్ని మనం ఈ సాంప్రదాయ ఉద్యోగ సిద్ధాంతంలో మనకి దాని యొక్క వివరణ ఇంట్రొడక్షన్ కూడా చెప్పడం అనేది జరిగింది. ఈరోజు సాంప్రదాయ ఉద్యోగుల సిద్ధాంతంలో మనకి కీన్స్ దీని మీద ఉన్నటువంటి తన అభిప్రాయము విమర్శలు దీని గురించి మనకి ఈరోజు మనం నేర్చుకుందాం. అయితే సాంప్రదాయ ఉద్యోగుల సిద్ధాంతంలో మొదటగా మనం ఏం నేర్చుకున్నామంటే మొట్టమొదటిగా దీనికి ఈ సాంప్రదాయ ఉద్యోగ సిద్ధాంతంలో ఉన్నటువంటి అంశాలని మనం శాస్త్రవేత్తలు చెప్పినటువంటి అంశ అర్థశాస్త్రవేత్తలు చెప్పినటువంటి అంశాలు మనం చెప్పుకోవడం అనేది జరిగింది. అందులో మొదటిది సంపూర్ణ ఉద్యోగిత, స్వేచ్ఛ మార్కెట్, ఇంకా సార్వత్రిక అత్యుత్పత్తి పెంచడం, ఇంకా సంకృష్ట నిరుద్యోగిత తర్వాత ఇందులో జేబీసీ గారు చెప్పినటువంటి కొన్ని సూత్రాలు, తర్వాత సాంప్రదాయ ఉద్యోగితో ఈ ఉద్యోగిత సంబంధించినటువంటి మూలాధారాలు ఏంటి అనేది మనం తెలుసుకోవడం అనేది జరిగింది. సో మనకి మ్యాక్రో ఎకనామిక్స్లో సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ మ్యాక్రో ఎకనామిక్స్ తెలుసుకోవాలి. దీని గురించి మనకి మ్యాక్రో ఎకనామిక్స్ నేషనల్ ఇన్కమ్ సెకండ్ నేషనల్ ఇన్కమ్ ఎంప్లాయ్మెంట్ అండ్ మనీ, ఇది మనకి థర్డ్ సెమిస్టర్ సెకండ్ ఇయర్ లో థర్డ్ సెమిస్టర్ లో మనకి ఉన్నటువంటి పేపర్. దీంట్లో మనకు ఈ రోజు మనం చెప్పుకునేది ఏంటంటే థర్డ్ యూనిట్లో టాపిక్ సాంప్రదాయ ఉద్యోగిత సాంప్రదాయ ఉద్యోగ సిద్ధాంతం మీద కీన్స్ విమర్శ. అయితే నిన్న మనం ఏం చెప్పుకున్నాం, సాంప్రదాయ ఉద్యోగిత అంటే ఏంటి, సాంప్రదాయ ఉద్యోగితలో ఉన్నటువంటి అంశాలు ఏమన్నాయి, శాస్త్రవేత్తలు దీనికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి అర్థశాస్త్రవేత్తలు దీనికి నిర్వచనాలు ఏమిటి, సాంప్రదాయ ఉద్యోగం గురించి ఏ విధంగా చెప్పినారు అని మనం చెప్పుకోవడం అనేది జరిగింది. దీంట్లో మొదటగా సంపూర్ణ ఉద్యోగిత అనేది ఉండాలి. మొట్టమొదటిగా సాంప్రదాయ ఉద్యోగంలో నిన్నంతా చెప్పుకున్నాం మనం సాంప్రదాయ ఉద్యోగంలో మొట్టమొదటిది మనకి ఏముండాలన్నా సంపూర్ణ ఉద్యోగిత. సంపూర్ణ ఉద్యోగిత ఉండాలి. నెక్స్ట్ తర్వాత
స్వేచ్ఛ స్వేచ్ఛ మార్కెట్ అనేది ఉండాలి. స్వేచ్ఛ మార్కెట్ అంటే వ్యాపారము స్వేచ్ఛగా మనకే చేసుకోవడం అనేది జరగాలి. వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు మనకి ఎక్కువగా ఆదాయం అనేది వస్తుంది. తద్వారా వారికి ఉన్నటువంటి ఉత్పత్తుల్ని సరైనటువంటి ధరలు విక్రయించుకోవడానికి అవకాశం కలుగుతుంది. అంతేకాకుండా దీనిలో ప్రభుత్వం జేబు తీయలేకపోవటం వలన వారు వ్యాపారం అనేది చేసుకోవటానికి సులువుగా చేసుకోవటానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ స్వేచ్ఛ వ్యాపారం వలన ఎక్కువగా నిరుద్యోగ సమస్య కూడా ఎక్కువగా తగ్గుతుంది. ఇందువల్ల ఈ స్వేచ్ఛ మార్కెట్లో తర్వాత ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోకపోవటం వల్ల ఇక వ్యాపారం అనేది స్వేచ్ఛగా చేసుకోవటంలో నిరుద్యోగ సమస్య కూడా సమస్యపోతుంది. నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉండకుండా శ్రామికులను ఎక్కువగా ఉపయోగించుకోవటం, తద్వారా వేతనాలు తగ్గినప్పటికీ కూడా నిరుద్యోగములకి అందరికీ కూడా ఉద్యోగ కల్పన అనేది రావడం అనేది జరుగుతుంది. ఎవరు ఇష్టపడతారో వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఉండటం వలన, దీంట్లో వ్యాపారం చేసుకోవడానికి అనుమతించడం వలన మనకి గవర్నమెంట్ ఇచ్చినటువంటి నిబంధనలు ఏమి లేకపోవటం, గవర్నమెంట్ జోక్యం చేసుకోకపోవటం, ట్యాక్స్లు విధించకపోవటం, ఇంకా వారికి నిర్బంధించకపోవటం, ఇటువంటివి చేయటం వలన వీరికి అనేకమైన రీతుల్లో వీరు ఇష్టానుసారంగా వ్యాపారం చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అంతేకాకుండా నిరుద్యోగులు కూడా ఎక్కువగా ఈ యొక్క అవకాశాలు సద్వినియోగం చేసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మూడోది అత్యుత్తమ మనకి సార్వత్రిక అత్యుత్తమ అత్యుత్పత్తి ఉండదు. సార్వత్రిక అత్యుత్పత్తి ఉండదు. సార్వత్రిక అత్యుత్పత్తి ఉండదు. అంతేకాకుండా ఇంకా సమష్ట నిరుద్యోగిత నిన్న ఈ అన్నిటి గురించి మీకు వివరణ అనేది ఇవ్వటం జరిగింది. సంపుష్ట నిరుద్యోగిత దీంట్లో ఏంటంటే సంపుష్ట నిరుద్యోగిత అంటే సంపూర్ణ ఉద్యోగిత రావడానికి సంపూర్ణ ఉద్యోగిత ఉంటేనే తప్ప స్వేచ్ఛ వ్యాపారం అనేది ఉంటేనే కానీ సంపూర్ణ ఉద్యోగిత అనేది మనకి రాదు. స్వేచ్ఛ వ్యాకెట్ ఉంటే అప్పుడు సంపూర్ణ ఉద్యోగిత అనేది వస్తుంది. అయితే ఏంటంటే స్వేచ్ఛ వ్యాపారం చేసుకోవటం వలన సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది కానీ నిరుద్యోగులు అక్కడక్కడ ఉంటూ ఉంటారు. ఈ నిరుద్యోగులు ఉండటానికి కారణం ఏంటంటే ఉద్యోగ కల్పనకి ఉద్యోగానికి అవసరమైనటువంటి సమాచారాన్ని తెలుసుకోకపోవటం వలన ఎక్కువగా ఈ నిరుద్యోగ సమస్య అనేది ఉంటుందన్నమాట. ఉద్యోగాల్ని ఉద్యోగ సమాచారాన్ని సక్రమైన పద్ధతిలో మీరు సమాచారం తెలుసుకోవాలి. ఆ యొక్క నోటిఫికేషన్లు ఏ విధంగా విడుదలవుతున్నాయి అనేది కూడా మీరు తెలుసుకోవడం అనేది చేయాలి. నిరుద్యోగ సమస్య కరెక్టానికి కారణం ఏంటంటే ఎక్కువగా వారు నోటిఫికేషన్లు కూడా తెలుసుకోవడం అనేది జరగదు. వారు నేర్చుకున్న నోటిఫికేషన్ అంటే సమాచారం ఉద్యోగ సమాచారం సక్రమైన పద్ధతిలో తెలుసుకోవటం అనేది చేయరు. చేయకపోవటం వలన వీరికి ఎక్కువగా నిరుద్యోగ సమస్య అనేది రావడం అనేది జరుగుతుంది. ఈ నిరుద్యోగులు ఎక్కువగా నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉండడానికి ప్రథమంగా ఉన్నది ఏంటంటే వనరుల్ని సద్వినియోగం చేసుకోరు. అందువల్ల ఏంటంటే ఈ యొక్క స్వేచ్ఛ మార్కెట్ వలన నిరుద్యోగ సమస్య కొంతవరకు అనేది నిరుద్యోగ సమస్య అనేది ఉండకుండా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ఉండటం వలన సంపుష్ట నిరుద్యోగిత అనేది మనకి ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సంపుష్ట నిరుద్యోగిత అంటే ఏంటంటే ఉద్యోగ కల్పన ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవటం జరగదు, చేసుకోరమాట. అది తర్వాత నెక్స్ట్ మనకి జేబీసీ చెప్పినటువంటి మూలాధారాలు. దీనికి మూలాధారాలు ఏం చెప్పాము, సప్లై కరెక్ట్గా ఉంటే సప్లై మనకి సమానంగా, సప్లై ఎక్కువ ఉంటే డిమాండ్, సప్లై డిమాండ్ కూడా సమానంగా ఉంటే ఎవరికి అది అక్కడ ఉన్నటువంటి స్థాయి ఆదాయ స్థాయిలు సమానంగా ఉంటూ ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా ఎంత ఉత్పత్తి చేస్తున్నాడు, మనకి 1000 రూపాయలు
ఉత్పాదక వస్తువులు 1000 రూపాయలు ఉన్నాయి అనుకోండి, ధరకి సంబంధించినటువంటి 1000 రూపాయలకి సంబంధించిన ఉత్పత్తి, మళ్ళా దానికి సంబంధించినటువంటి ఉత్పత్తి కారకాలకు ఎన్నైతున్నాయి అన్ని కూడా మనకి ఆదాయం అనేది రావడం అనేది జరుగుతుంది. అంటే బాటకము, వేతనము, తర్వాత లాభము, ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా సమానంగా వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఏంటైతే ఏమైంది, ఈ వేతనాన్ని మనం ఎంతైతే కొట్టు ఉత్పత్తిని ఎంతైతే చేసామో అర్థోత్పత్తికి కూడా సమానంగా మనకి వేతనం రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎంత ఖర్చు పెట్టావు, 1000 రూపాయలు ఖర్చు పెట్టావు, 1000 రూపాయలకు తగినటువంటి ఉత్పత్తినే మనం 1000 రూపాయలకు తగినటువంటి బాటకాన్ని మనం సమానం ఇచ్చేస్తూ ఉంటాం. అందువల్ల ఏంటంటే మనకి సమాన ఉత్పత్తి, సప్లై, ఆదాయము సమానంగా ఉంటాయి అన్నమాట. ఇది జేబీసీ చెప్పినటువంటి ఆదాయ మూలాధారం, నిన్న చెప్పింది ఒకసారి నిర్వచనం చేశాను అన్నమాట. తర్వాత దీంట్లో మార్కెట్ సూత్రాల్లో ఇవ్వనటువంటి విషయాలు, దీంట్లో నిన్న మనం కొన్ని చెప్పడం అనేది జరిగింది. అవి ఏంటి అంటే మార్కెట్ విస్తృతికి పరిమితులు లేవు, మార్కెట్ విస్తృతికి పరిమితులు లేవు. ఏం సూత్రాలు ఇవి, జేబీసీ చెప్పినటువంటి జేబీసీ చెప్పినటువంటి మార్కెట్ సూత్రాలు, మార్కెట్ సూత్రాలు కింద ఇవ్వడం అనేది ఇవ్వడం జరిగింది. అవుట్లైన్స్ ఇప్పుడు చెప్తుంది. దీంట్లో ఏంటంటే మార్కెట్ విస్తృతికి పరిమితులు లేవు. ఒకటి పాయింట్ చెప్తాను, మార్కెట్ విస్తృతికి పరిమితులు లేవు. నెక్స్ట్ రెండోది, ఇంకా శ్రామికులను నియమించడానికి అవరోధాలు లేవు. శ్రామికులను నియమించుటకు అవరోధాలు లేవు. శ్రామికులు నియమించడానికి అవరోధాలు లేవు అనమాట. తర్వాత మనకి ఉన్నటువంటిది తర్వాత జస్ట్ మూడోది, సార్వత్రిక ఉత్పత్తికి మరియు నిరుద్యోగిత ఉండదు. సార్వత్రిక అత్యుత్పత్తి మరియు నిరుద్యోగిత ఉండదు. సార్వత్రిక అత్యుత్పత్తి మరియు నిరుద్యోగిత నిరుద్యోగిత ఉండదు. నెక్స్ట్ తర్వాత ఉత్పత్తి కారకాలు తమ ఆదాయాన్ని తామే సృష్టించుకుంటాయి. నెక్స్ట్ నాలుగోది, ఉత్పత్తి కారకాలు తమ ఆదాయాన్ని తామే సృష్టించుకుంటాయి. తమ ఆదాయాలను తామే సృష్టించుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత వేతనాల సరళత. ఐదుది, వేతనాల సరళత అంటే తెలుసు కదా మీకు. ఏంటంటే వేతనాలు అనేవి నిరుద్యోగులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా వారికి కూడా ఉద్యోగ కల్పన చేసి ఎక్కువగా వారికి కూడా సమానమైన వేతనాలు ఇవ్వడానికి యొక్క వేతన సరళత అనేది జరుగుతుంది. అంటే ఎలాగంటే
ప్రతి ఒక్కరికి కూడా శ్రామికులందరికీ కూడా స్వేచ్ఛా మార్కెట్ వ్యాపారం చేయడం వల్ల ఎక్కువగా అందరికీ కూడా నిరుద్యోగ సమస్య లేకుండా అందరికీ ఉపాధి కల్పన అనేది జరుగుతుంది. ఈ మార్కెటింగ్ లో స్వేచ్ఛ వ్యాపారులు ఏం చేస్తారు, ప్రతి ఒక్కరు కూడా చదువుకుని నిరుద్యోగులు కొనకుండా ట్యాక్సీలు లేవు కాబట్టి ఈ యొక్క స్వేచ్ఛ మార్కెట్ లో పాల్గొని తమకి నచ్చినట్టు వృత్తిని స్వీకరించి వారు కూడా ఎంతో కొంత సంపాదించడానికి జాయిన్ అవుతారు. తద్వారా ఆదాయం అనేది వస్తుంది అన్నమాట. వారికి ఆదాయం రాకుండా నిరుద్యోగ సమస్య అనేది ఉండదు. స్వేచ్ఛ వ్యాపారంలో ఎంతమంది నిరుద్యోగులు అయినా కూడా దాంట్లో శ్రామికులుగా జాయిన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. జాయిన్ చేసుకున్నాక నిరుద్యోగ సమస్య తగ్గుతుంది. దీనివల్ల అందరికీ సమానమైనటువంటి వేతనాలు రావడం అనేది జరుగుతుంది. తద్వారా అభివృద్ధి అనేది చెందుతారు. అది వేతనాల సరళ. తర్వాత నెక్స్ట్ తర్వాత దీంట్లో ఆర్థిక కార్యకలాపాలు ప్రభుత్వం జోక్యం అవసరం పెరిగి ప్రభుత్వం జోక్యం చేసుకోవడం అనవసరం. ప్రభుత్వం జోక్యం చేసుకోవడం దీంట్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం ఆర్థిక కార్యకలాపాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు. సో ఇంతవరకు మీకు నిన్న నేను చెప్పాను అన్నమాట. సార్ తర్వాత ఈరోజు దీంట్లో కొంత మనకి ఆపాం కదా, ఏదేది వడ్డీ రేట్ల గురించి, వడ్డీ రేట్ల సరళత, వడ్డీ రేట్ల సరళత గురించి మీకు ఏం చెప్పారంటే వడ్డీ రేట్లు మార్పులు అనేవి మనకి పొదుపు పెట్టుబడులకు సమానంగా చేస్తాయన్నమాట. పొదుపు పెట్టుబడులకి సమానంగా చేస్తాయి. ఎందుకంటే మనకి వడ్డీ రేట్లు అనేవి వారు చేసేటటువంటి వ్యాపారాన్ని బట్టి ఉంటుందన్నమాట. వ్యాపారం లావాదేవీలు ఏ విధంగా జరుగుతున్నాయనేది, ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక వ్యాపారం చేసి ఎంతో కొంత డబ్బు సంపాదించి దాన్ని వడ్డీకి ఇవ్వటం అనేది చేస్తూ ఉంటారు. తద్వారా వచ్చేటటువంటి ప్రాఫిట్ని వీరికి మనకి అదనపు ఆదాయంగా వస్తుంది. దాన్ని మీరు ఎవరో ఒకరికి ఇవ్వటం, వ్యవసాయదారులకు వేరే ఒకరికి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఆదాయం అనేది ఎక్కువగా సంపాదించుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. అయితే ఈ యొక్క జేపీసీ గారి అభిప్రాయంలో పొదుపు చేసింది పెట్టుబడి వ్యయంగా వస్తుంది. పొదుపు చేసిన దాన్ని పెట్టుబడికి వ్యయంగా వస్తుంది అన్నమాట. తర్వాత ఇంకా ఏంటంటే ఈ పొదుపు చేసిన సొమ్ముని మనం అత్యధిక శాతం మన ఆదాయాన్ని పెంపుదలకి ఉపయోగించుకుంటాం. ఆదాయం ఎప్పుడైతే పెరుగుతుందో తద్వారా వ్యయాన్ని కూడా తగ్గించుకుంటే ఇంకా పొదుపు అనేది పెరుగుతుంది. తద్వారా వచ్చినటువంటి మినిమం మనం బ్యాలెన్స్ని ఎంతైతే ఉంటుందో దానంతటా కూడా తన ఆర్థిక కార్యకలాపాలు గెలుచుకోరుకోను, తనని దాని మీద వడ్డీ రూపంలో ఆదాయ అధిక ఆదాయం అనేది సంపాదించుకోవడానికి అవకాశం అనేది జరుగుతుంది. తర్వాత దీంట్లో కీన్స్ మనకి ఉద్యోగ సిద్ధాంతం మీద కీన్స్ గారు ఏంటి విమర్శలు అనేవి కొన్ని చేయటం అనేది జరిగింది. అదేంటంటే సప్లై దానికి తగిన డిమాండ్ను సృష్టించదు. ఓకే, సప్లై దానికి తగినటువంటి డిమాండ్ని సృష్టించదు. తగినటువంటి ఆదాయాన్ని మనకి సృష్టించదన్నమాట. అంటే ఏంటంటే ఆదాయం మనకి ఆదాయం ఎక్కువగా ఉంటే తద్వారా పొదుపు అనేది పెరుగుతుంది. పొదుపు ఉన్నప్పుడే పెట్టుబడి పెట్టడానికి అవకాశం అనేది దొరుకుతుంది. ఈ విధంగా చేయటం వలన పెట్టుబడి పెట్టడానికి పొదుపు రావటం వలన ఎక్కువగా వీరికి రావాల్సినటువంటి ఎక్కువ వడ్డీలు రావటం, తద్వారా మినిమం ఆదాయం పెరగటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే దీంట్లో మీరు చెప్పినటువంటి అంశాల్లో ఇందుకు ఆదాయంలో కొత్త పొదుపు చేస్తారు
పొదుపంతా పెట్టుబడికి రాదు, పొదుపంతా కూడా పెట్టుబడికి రాదు. దీనికి కొన్ని కారణాలు అనేవి ఇక్కడ చెప్పడం లేదు. కారణాలు ఏంటి? మొట్టమొదటి మొట్టమొదటిగా పెట్టుబడి అవకాశాలు పరిమితంగా ఉంటాయన్నమాట. పెట్టుబడి అవకాశాలు పరిమితంగా ఉన్నాయి. పెట్టుబడి అవకాశాలు పరిమితంగా ఉంటాయి. ఇది దీంట్లో మనకి సప్లై దానికి తగిన డిమాండ్ సృష్టించదు అన్న దాంట్లో మొదటిగా పాయింట్ ఏంటి, పెట్టుబడి అవకాశాలు పరిమితంగా ఉంటాయి. ఇంకా తర్వాత పొదుపు చేసిన ద్రవ్యం, రెండోది పొదుపు చేసిన ద్రవ్యం భవిష్యత్ అవసరాల కోసం దాన్ని ఉపయోగించాలి. నేనే ఇందాక మనం ఎప్పటి నుంచో కూడా మీకు లెసన్ చెప్పినప్పుడల్లా చెబుతూనే ఉంటారు. ఏది పొదుపు చేసినటువంటి పొదుపు చేస్తేనే మనకి మూలధనం అనేది పెరుగుతుంది, తద్వారానే పెట్టుబడి పెట్టుకోవడానికి అవకాశం అనేది వస్తుందని చెప్పారు. ఇదేంటంటే మనకి పొదుపు చేస్తే దాన్ని భవిష్యత్ అవసరాలకి నిలవగించుకోవడానికి అవకాశం ఉందన్నమాట. అవసరాల కోసం నిల్వ తెలుసుకోవచ్చు. ఇది లేనప్పుడు మనకి పొదుపు అనేది చేయకపోతే ద్రవ్యాన్ని మనం పొదుపు చేయని పక్షంలో ఏమవుతుందంటే మనకు అవసరం కొద్దీ డబ్బు అనేది ఉండదు. మనం ఇప్పుడు పొదుపు చేసుకుంటేనే రేపటి రోజు ఏదైనా అవసరం వచ్చినప్పుడు అది ఉపయోగపడుతుంది అన్నమాట. గవ్వకుండా వెంటనే ఒక్కొక్కసారి ఆకస్మికంగా ఎవరో ఒకరికి అనారోగ్యంగా రావడం అనేది, గృహంలో ఏదో ఒక అవాంతరాలు అనేవి రావడం అనేది, ఆకస్మికంగా మనకి ఒక విపత్తులు అనేవి రావడం అనేది జరుగుతుంది. అటువంటిప్పుడు మనకి మనం సంపాదించుకున్న దాంట్లో ఎంతో కొంత పెట్టుబడి పెట్టి కొంత వ్యాపారం చేస్తూ తద్వారా వచ్చినటువంటి పొదుపుని మనం నిల్వ చేసుకోవడం అనేది చేసుకోని పక్షంలో మనకు అవసరాలు అనేవి తీరం. అందువల్ల ఏంటంటే పొదుపు చేసిన ద్రవ్యాన్ని భవిష్యత్ అవసరాల కోసం ఎంతో కొంత సొమ్ముని దాచుకుంటూ ఉండాలి. సరే, ఇవి నోట్ చేసుకోండి. తర్వాత మనకి మూడోది పెట్టుబడి మీద ఆధారపడి పెట్టుబడి మీద ఆధారపడి ఏం చేస్తుంటారు, వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తుంటారు. పెట్టుబడి మీద ఆధారపడక వ్యాపారస్తులు వ్యాపారస్తులు ఊహించే లాభాల మీద ఆధారపడి లాభాల మీద ఆధారపడి అంటే ఇది మనకి ఎక్కువ శాతం ఏం చేస్తుంటారంటే పెట్టుబడిదారులు వ్యాపార కార్యకలాపాలు చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళు అధికమంగా లాభాలు వచ్చేట్ల మీద ఆశపడుతూ ఉంటారు. అంటే పెట్టుబడి మనం ఎక్కువ పెట్టాం కదా, ఎక్కువ ఆదాయం వస్తుంది అని చెప్పని వారు ఊహించుకుంటూ ఉంటారు. వారి యొక్క ఊహల మీద ఎక్కువగా కలలుగట్టు ఉంటారు. అలాగే ఇప్పుడు ఒక సినీ నిర్మాత ఉన్నాడు అనుకోండి, ఆయన ఒక మంచి పిక్చరు తీయడానికి ప్లాన్ చేసుకుంటాడు, తద్వారా అధిక ఆదాయం ఆశించాలని ఊహలు చేస్తూ ఉంటాడు.
అతను ఒకవేళ అటువంటి అతను తీసినటువంటి ఫిలిం వినియోగదారులకి మనకి ఆడియన్స్ కి ఇష్టం లేకపోతే వెంటనే ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం అనేది జరుగుతుంది. తద్వారా ఇతనికి ఆర్థికంగా నష్టపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. ఆర్థికంగా నష్టపోతూ ఉంటారు. ఇది యూనిట్ థర్డ్ తెలుసు కదా. తర్వాత దీంట్లో నష్టపోవడం అనేది చేస్తూ ఉంటారు. తర్వాత మళ్ళా మనకి ఇందులో ఇంకా పొదుపు పెట్టుబడులు సమానం చేసేది వడ్డీ రేటు కాదు. తర్వాత పొదుపు పెట్టుబడిని పొదుపు పెట్టుబడులను సమానం చేసేది వడ్డీ రేటు కాదు. పొదుపు పెట్టుబడులు కూడా సమానం చేసేది వడ్డీ రేటు కాదు. మనకి పొదుపు పెట్టుబడులు ఆ రెండు కూడా మనం సంపాదించుకున్నవి. పొదుపు ఎంత చేసుకుంటే మనకు కష్టపడుతుంది, మనకి తగినటువంటి మనం తయారు చేసినటువంటి ఉత్పత్తుల ద్వారా వచ్చేటటువంటిది అది దాన్ని మనం మన ప్రాఫిట్ అది పొదుపు అది. తర్వాత పెట్టుబడి దానికి వచ్చినటువంటి పొదుపులో మనకి ఎంత ఎక్కువ అయితే మూలధనం మనం నిల్వ చేసుకున్న సొమ్ము ఎంత అయితే ఉంటుందో దాన్ని మనం వడ్డీలకి ఇవ్వటం కానీ, లేదంటే ఇతరులకి పెట్టుబడికి ఇవ్వటం కానీ, లేదంటే పరిశ్రమల్లో ఇంకా అత్యుత్పత్తి సాధించడానికి అవసరమైనటువంటి అవకాశాలను వినియోగించుకోవడానికి ఇంకా ఒక పెట్టుబడి పెట్టడం అనేది వేరే రంగాల మీద పెట్టుబడి పెట్టడం అనేది చేస్తూ ఉంటాం. తద్వారా వడ్డీ వస్తుంది కానీ ఒక్కొక్క సమయంలో వడ్డీ రాకపోవచ్చు. వడ్డీ అంటే మన వడ్డీ రేట్కి సమానంగా ఉండదు. ఏమో వడ్డీ ఉంటే ఇంతే ఇస్తారు, కొంతమంది ఇచ్చేస్తారు, వడ్డీ ఇవ్వరు. మనం ఆశించిన రీతిలో వడ్డీ కూడా కొంతమంది ఇవ్వరు. కొంతమంది ఏం చేస్తారంటే మనం ఇచ్చిన దానికి వాళ్ళకి సంతృప్తి కలిగి మనకు ఆపదలు ఆదుకున్నట్టు అన్న సంతృప్తి చేసిన కలిగి వెంటనే ఏం చేస్తారంటే కొంతమంది వడ్డీతో సహా వారికి మనం ఎంతైతే వడ్డీ అయిందో 50,000కి 20,000 వడ్డీ అయితే అక్షరాలుగా ఇవ్వడం అనేది చేస్తుంటారు. మీతి నిజాయితీగా కొంతమంది చేస్తుంటారు. అందుకని పొదుపు పెట్టుబడులు ఎక్కువగా వడ్డీ రేట్కి సమానంగా అవ్వు. అవి ఏం చేద్దాము అంటే అవి ఒక్కోసారి వసూలవుతూ ఒక్కోసారి అవ్వకపోవచ్చు. మనం నిల్వ చేసుకున్న సొమ్మే మనకి ఎక్కువగా పొదుపుగా మూలధనంగా ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మనకి ఉంటాయి. తర్వాత ఒకవేళ వడ్డీ రేటు తగ్గినందుకు ఊహించిన లాభం తగ్గితే పెట్టుబడి అనేది పెరగదు. మనకి మనం పెట్టుబడి పెడతాం కానీ ఊహించినటువంటి లాభాలు రాకపోతే అప్పుడు సరైన ఆదాయం అనేది రాదన్నమాట. తర్వాత ఈ విధంగా మనకి పొదుపుకి సంబంధించినటువంటి ఈ యొక్క సాంప్రదాయ సిద్ధాంతంలో కీలకం చెప్పినటువంటి సప్లై దాని తగిన డిమాండ్ ని సృష్టించడం అన్నదానికి ఈ కారణాలు అనేవి చెప్పడం అనేది జరిగింది. తర్వాత దీంట్లో రెండవ పాయింట్ ఒకటి ఇప్పటివరకు మనం చెప్పుకుంటే సప్లై దానికి తగిన డిమాండ్ సృష్టించదు. డిమాండ్ను రెండు ఇది మనకి ఇప్పుడు చెప్పుకోండి. దీంట్లో 5 పాయింట్ కూడా చెప్పుకోవడం అనేది జరిగింది. రెండవది ధర సరళత్వము, వేతనాల సరళత్వము. రెండవది ధరల సరళత్వము, వేతనాల సరళత్వం. ఈ యొక్క ధరల సరళత్వం, వేతనాల సరళత్వం మూడు. తర్వాత మూడవది సంపూర్ణ పోటీ, పరిపూర్ణ పోటీ ప్రమేయము వాస్తవము కాదు. పరిపూర్ణ పోటీ ప్రమేయము
ప్రమేయము వాస్తవం కాదు. నెక్స్ట్ తర్వాత నాలుగోది పాక్షిక సౌకర్య విశ్లేషణము స్థూల సౌకర్య విశ్లేషణకు వర్తింపజేస్తుంది. పాక్షిక పాక్షిక సమతుల్యం సూక్ష్మ సౌకర్యానికి పాక్షిక సమతుల్య విశ్లేషణ స్థూల సౌకర్య స్థూల సమతౌల్య విశ్లేషణ సూక్ష్మ సౌకర్య విశ్లేషణకి వర్తింప చేస్తుంది. సూక్ష్మ సౌకర్యం మనం మీరు నోట్ చేసుకోండి. దీంట్లో మనకి తీర్పు చెప్పినటువంటి వాటిలో ఉద్యోగ విమర్శల్లో ఉన్నాయి ఏంటంటే, మొట్టమొదటి సప్లై దానికి తగినటువంటి డిమాండ్ సృష్టించదు, తర్వాత ధరలో సరళత్వము, తర్వాత మనకి వేతనాల సరళత్వము, పరిపూర్ణ పోటీలో ప్రమేయం వాస్తవము కాదు. నెక్స్ట్ ఐదో మనకి దీర్ఘకాలిక విశ్లేషణ దీర్ఘకాలిక విశ్లేషణ దీర్ఘకాలిక విశ్లేషణ నెక్స్ట్ తర్వాత వినియోగము ఉత్పత్తికి సమానంగా ఉండదు. తర్వాత వినియోగం ఉత్పత్తికి సమానంగా ఉండదు. ఉత్పత్తికి సమానంగా వినియోగం ఉండదు. నెక్స్ట్ తర్వాత వేతనాలు తగ్గించడం ద్వారా ఉద్యోగులు పెంచవచ్చుననేది ఖండించాడు. వేతనాలు తగ్గించడం ద్వారా ఉద్యోగులను పెంచవచ్చు. తర్వాత వేతనాలు తగ్గించడం ద్వారా వేతనాలు తగ్గిస్తే ఏమవుతుందంట, ఉద్యోగుల పెరుగుతుంది. ఉద్యోగిత అనేది పెరుగుతుంది. వేతనాలు తగ్గించడం వల్ల ఉద్యోగిత పెరుగుతుంది. నెక్స్ట్ తర్వాత ఉద్యోగిత స్థాయి సార్థక డిమాండ్ ఉద్యోగిత స్థాయి సార్థక డిమాండ్ నిర్ణయించబడుతుంది కానీ వేతనాల రేటు చెప్పారు. ఉద్యోగిత స్థాయి ఉంది ఉద్యోగిత స్థాయి సార్థక డిమాండ్ సార్థక డిమాండ్ నిర్ణయించబడుతుంది. తర్వాత సంప్రదాయ సిద్ధాంతం ప్రస్తుత పరిస్థితులకు తగదు.
సాంప్రదాయ సిద్ధాంతం ప్రస్తుత పరిస్థితులకు తగదు. ప్రస్తుత పరిస్థితులకు తగదు. ఈ విధంగా మనకి ఈ యొక్క థీమ్స్ సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతం మీద మనకి ఈ యొక్క అభిప్రాయాలు విమర్శలు అనేవి చేయటం అనేది జరిగింది. సో మీరు ఇవన్నీ కూడా జాగ్రత్తగా నోట్ చేసుకోండి.